శ్రీ గురుభ్యో నమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మానవులు కొన్ని నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా శాంతి చేయించుకోవాలి ప్రత్యేకమైన కొన్ని నక్షత్రాల్లో శిశువు కనుక జన్మిస్తే తప్పనిసరిగా నక్షత్ర శాంతి అవసరం అవుతుంది జ్యోతిష్యంలో నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు ఉంటాయి ఇరవై ఏడులో పద్దెనిమిది మాత్రమే శాంతి నక్షత్రాలుగా పరిగణిస్తారు ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో శిశువు కనుక జన్మిస్తే తప్పనిసరిగా శాంతి అవసరమవుతుంది అశ్విని భరణి కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష మఖా పుబ్బ ఉత్తర ఫల్గుణి హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ పూర్వభద్ర రేవతి ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో కనుక శిశువు జన్మిస్తే శాంతి తప్పనిసరిగా ఆచరించాలి ఇందులో జ్యేష్ఠ నా నక్షత్రానికి ఎక్కువ దోషం ఉంటుంది జ్యేష్ఠలో చివరి నాలుగు ఘడియలు మూల ప్రారంభంలో నాలుగు గడియలు దోషం ఎక్కువగా పరిగణిస్తారు జ్యేష్ట మూల రేవతి అశ్విని ఆశ్లేష మఖ ఈ నక్షత్రాలని గణాత నక్షత్రాలుగా పరిగణిస్తారు ఈ నక్షత్రాల్లో కనుక శిశువు జన్మిస్తే విశేష శాంతి అవసరం అవుతుంది ఇవే కాకుండా పుష్యమి రెండవ పాదం కర్కాటక లగ్నం పూర్వాషాఢ మూడవ పాదం ధనుర్ లగ్నం చిత్త రెండవ పాదం కన్యా లగ్నం ఉత్తర ఒకటవ పాదం సింహ లగ్నం వీటిల్లో డే టైం అంటే పగటి పగటి టైంలో అంటే డే టైంలో కనుక పుత్రుడు పుడితే అంటే మగ శిశువు జన్మిస్తే తండ్రికి ఆడ శిశువు జన్మిస్తే తల్లికి ఇబ్బందులు వస్తాయి కనుక తప్పనిసరిగా శాంతి చేయించుకోవాలి వర్జ్యం దు దుర్ముహూర్తంలో జన్మిస్తే శాంతి అవసరం అవుతుంది అవే కాకుండా కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో పుట్టినా కానీ శాంతి చేయించుకోవాలి తల్లిదండ్రుల సోదరి సోదర నక్షత్రాల్లో శిశువు కనుక జన్మిస్తే తప్పనిసరిగా శాంతి అవసరం అవుతుంది అంటే తల్లిదండ్రులు జన్మ నక్షత్రాల్లో కానీ సోదరి సోదరుల జన్మ నక్షత్రాల్లో కానీ నూతన శిశువు కనుక జన్మిస్తే తప్పనిసరిగా శాంతి పూజలు చేయించుకోవాలి శిశువు శాంతి నక్షత్రంలో కనుక జన్మిస్తే అంటే శిశువు ఇప్పుడు చెప్పిన పద్దెనిమిది నక్షత్రాలు కనుక జన్మిస్తే శిశువు జన్మించిన ఇరవై ఏడు రోజుల లోపల శాంతి చేయించుకోవటం చాలా మంచిది ఇరవై ఏడు రోజుల లోపల కనుక శాంతి కనుక చేయించుకుంటే విశేష ఫలప్రదం సాధారణ శాంతి అయితే మహన్యాస్ పూర్వక రుద్రాభిషేకం నక్షత్ర జపం నవగ్రహ హోమం అమ్మవారి కుంకుమార్చన చేయించాలి విశేష శాంతి కనుక అవసరం ఉంటే అంటే తీవ్ర దోషం ఉన్న నక్షత్రాలైన జ్యేష్ట మూల రేవతి అశ్విని ఆశ్లేష మొదలైన తీవ్ర దోషం ఉన్న నక్షత్రాల్లో కనుక శిశువు జన్మిస్తే విశేష శాంతి అవసరం అవుతుంది విశేష శాంతిలో తైలావలోకనం మహన్యాసపూర్వ రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు మహామృత్యుంజయ హోమం నవగ్రహ హోమం దానాలు నక్షత్ర జపం అమ్మవారి కుంకుమార్చన వంటి విశేష శాంతి పూజలు అవసరమవుతాయి ఇవన్నీ చేయలేనటువంటి వారు మహన్యాసపుర రుద్రాభిషేకం నక్షత్ర జపం హోమం అమ్మవారి కుంకుమార్చన జరిపించుకోవచ్చు మంచి నక్షత్రాల్లో జన్మించినా కానీ కొన్ని సమయాల్లో మనకి శాంతి అవసరం అవుతుంది అంటే ఇందాక చెప్పిన పద్దెనిమిది నక్షత్రాల్లో కాకుండా మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు పద్దెనిమిది నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఈ పద్దెనిమిది నక్షత్రాలు కాకుండా మిగిలిన తొమ్మిది నక్షత్రాలు శాంతి అవసరం ఉండదు మురుగసర ఇటువంటి వాటికి ఆ తొమ్మిది నక్షత్రాల్లో జన్మించినా కానీ కొన్నిసార్లు శాంతి చేయాల్సి ఉంటుంది ఎలాగంటే అమావాస్య రోజున పుట్టినా కానీ కృష్ణపక్ష చతుర్దశి రోజు పుట్టినా కానీ గ్రహణ సమయాల్లో జన్మించినా కానీ అదేవిధంగా వర్జ్యం దుర్ముహూర్తాల్లో పుట్టినా కానీ మంచి నక్షత్రాల్లో పుట్టినా శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి అలాగే శిశువు పేగులు మెడకు చుట్టుకొని జన్మించినా కానీ శాంతి అవసరం అవుతుంది అంటే జన్మించే టైంలో శిశువు మెడకు పేగులు చుట్టుకొని జన్మించినా కానీ తప్పనిసరిగా శాంతి పూజలు చేయించుకోవాలి ఇందాక చెప్పిన సాధారణ శాంతి అవసరం అవుతుంది అంటే సాధారణ శాంతి అంటే మాన్యాస్పర రుద్రాభిషేకం నక్షత్ర జపం నవగ్రహ హోమం అమ్మవారి కుంకుమార్చన వంటివి చేయించుకోవచ్చు ఏదేమైనా శాంతి నక్షత్రాల్లో జన్మించే జన్మిస్తే కనుక తప్పనిసరిగా శాంతి చేయించుకోవటం మంచిది జ్యేష్ట మూల అశ్విని రేవతి ఆశ్లేష మకా నక్షత్రాల్లో కనుక పుడితే తప్పనిసరిగా విశేష శాంతి అవసరం అవుతుంది విశేష శా శాంతిలో తైలావలోకనం మహన్యాసపుర రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు మహావృత హోమం నవగ్రహ హోమం దానాలు నక్షత్ర జపం అమ్మవారి కుంకుమార్చన వంటివి చేర్చుకోవాలి ఇవి కాకుండా మామూలు సాధారణ శాంతి అవసరమైన నక్షత్రాల్లో కనుక జన్మిస్తే మహన్యాసపుర రుద్రాభిషేకం నక్షత్ర జపం నవగ్రహ హోమం అమ్మవారి కుంకుమార్చన చేర్చుకుంటే సరిపోతుంది ఏదేమైనా కానీ కాలంలో శాంతి కనుక పడితే తప్పనిసరిగా మన శక్తిని అనుసరించి అంటే ఆర్థిక స్థోమతను అనుసరించి శాంతి చేయించుకోవటం మంచిది శాంతి చేయించుకుంటే జనన కాలంలో వచ్చినటువంటి దోషం పోతుంది కాబట్టి శిశువు ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా జీవితంలో వృద్ధిలోకి వస్తారు అందువల్ల జనన కాలంలో కనుక శాంతి అవసరమైతే తప్పనిసరిగా శాంతి చేయించుకోవాలి శరణం మమ శ్రీ ఉమాహేశ్వరకృపాసిద్ధిరస్సు స్వస్తి